తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారు సమర్పించు బ్రిడ్జ్ కోర్సెస్ ఆన్లైన్ తరగతులకు స్వాగతం సుస్వాగతం. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం విజయనగర రాజులు. నా పేరు ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సాంఘిక శాస్త్రం, జడ్పిహెచ్ఎస్ నారాయణరావుపేట్, మండలం నారాయణరావుపేట్, జిల్లా సిద్దిపేట. ఢిల్లీ సుల్తానులు ఓరుగల్ను జయించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత దక్షిణ భారతదేశంలో మరొక గొప్ప సామ్రాజ్యం వర్ధిల్లింది. మరి ఆ గొప్ప సామ్రాజ్యం ఏది? ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరో మనము తెలుసుకుందాం. మరి ఆ గొప్ప సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. కాకతీయుల కాలంలో పనిచేసినటువంటి కొంతమంది యోధులు కర్ణాటకలో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగరం అనగా విజయాల నగరం అని అర్థం. మరి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్రా నది తీరంలో విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులతోని సాధారణ శకం 1336 సంవత్సరంలో హరిహర బుక్కరాయులనే ఇద్దరు అన్నదమ్ములు స్థాపించడం జరిగింది. విజయనగర రాజులు విరూపాక్ష దేవుణ్ణి కొలిచేవారు. విజయనగర సామ్రాజ్యం 300 సంవత్సరాలు వర్ధిల్లింది. కానీ ఒకే కుటుంబం పరిపాలించలేదు. హరిహర బుక్కరాయుల తర్వాత 4 వంశాలకు చెందినటువంటి వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఆ వంశాలు ఏవి? అవి సంగమ వంశం, సాల్వ వంశం, తులువ వంశం, అరవీటి వంశాల వారు ఒకరి తర్వాత మరొకరు సుమారుగా 300 సంవత్సరాలు పరిపాలించారు. మరి విజయనగర రాజులలో కొందరు కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. మరి విజయనగర రాజులలో ముఖ్యులు ఎవరో చూద్దాం. ముఖ్యంగా సంగమ వంశానికి చెందినటువంటి హరిహర రాయలు మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు. అదేవిధంగా సాల్వ వంశానికి చెందినటువంటి సాల్వ నరసింహరాయలు, తులువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, ఆలియ రామరాయలు, మరియు అరవీటి వంశానికి చెందినటువంటి వెంకటపతి రాయలు, వీళ్ళందరూ కూడా సుమారుగా 300 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించడం జరిగింది. మరి ఈ విజయనగర సామ్రాజ్యం గురించి మనకు ఎలా తెలుసు? విజయనగర చరిత్రకు ఆధారాలు ఏమిటి? విజయనగర చరిత్రకు ఆధారాలు నాటి కాలంలో రాజులు కవులు రాసినటువంటి గ్రంథాలు, నాటి కాలంలో రాజులు వేయించినటువంటి శిలాశాసనాలు, రాజులు కట్టించినటువంటి కట్టడాలు. మరి విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి రాసినటువంటి వ్రాత ప్రతులు. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు నికోలో డి కోంటి, అబ్దుల్ రజాక్, డోమింగ్ ఫేస్ మరియు న్యూనేస్. నికోలో డి కోంటి ఇటలీకి చెందినటువంటి విదేశీ యాత్రికుడు. ఈయన సాధారణ శకం 1420 సంవత్సరంలో రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. అబ్దుల్ రజాక్ పర్షియాకు చెందినటువంటి విదేశీ యాత్రికుడు. ఈయన సాధారణ శకం 1443 సంవత్సరంలో రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి వివరించాడు. డోమింగ్ ఫేస్ పోర్చుగీస్కు చెందినటువంటి విదేశీ యాత్రికుడు. ఈయన సాధారణ శకం 1520 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం గురించి వివరించడం జరిగింది. న్యూనీస్ పోర్చుగీస్కు చెందినటువంటి విదేశీ యాత్రికుడు. ఈయన సాధారణ శకం 1537 సంవత్సరంలో అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి విజయనగర సామ్రాజ్య గొప్పతనం గురించి వివరించడం జరిగింది. విజయనగర పట్టణ రాజధాని విజయనగరం. విజయనగర పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో గుట్టలపైన ఆలయాలు నిర్మించారు. రెండవ భాగంలో పంట భూములు, కాల్వలు ఉండేటివి. మూడవ భాగంలో రాజులు నివసించేటువంటి రాజభవనాలు, అంతఃపుర నివాసాలు, నాయకుల నివాసాలు ఉండేవి. నాలుగవ భాగంలో సామాన్య ప్రజలు నివసించే నివాసాలు ఉండేవి. విజయనగర పాలకుల్లోనే కాకుండా భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు.
శ్రీకృష్ణదేవరాయలు సాధారణ శకం 1509 నుండి 1529 వరకు పరిపాలించాడు. ఈయన బహుమనీ సుల్తానులు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపిన గొప్ప యోధుడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు నాయకులను అణచివేసి సామ్రాజ్యంపై ఆధిపత్యాన్ని సాధించాడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో సంధి చేసుకొని అశ్వక దళాన్ని పటిష్టం చేశాడు. ఈయన తన విజయాలకు గుర్తుగా సింహాచలం, పొట్నూరులో విజయ స్తంభాలు వేయించాడు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో స్వయంగా కవి. ఈయన అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. మరి ఈయన సాహితీ గోష్ఠి జరిపే ప్రదేశాన్ని భువన విజయం అంటారు. మరి ఈ భువన విజయంలో అతని ఆస్థానంలో ఉన్నటువంటి 8 మంది కవులు సాహితీ గోష్ఠి సమావేశంలో పాల్గొనేవాళ్ళు. మరి ఈ 8 మంది కవులను అష్టదిగ్గజములని పిలుస్తారు. మరి విజయనగరంలో అజరరామ దేవాలయాన్ని నిర్మించడంతో పాటు తిరుపతి, కంచి, సింహాచలం, శ్రీకాళహస్తి, అహోబిలం వంటి ఆలయాలకు గోపురాలను నిర్మించాడు. ఈ గోపురాలను ఆయన గౌరవార్థం రాయగోపురం అని పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయల వారసులైన అచ్యుతదేవరాయ, అలియరామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది. వీరు బహుమని సుల్తాన్ల రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకున్నారు. వీరి నిరంతర జోక్య ఫలితంగా ఆందోళన చెందిన 5 బహుమని సుల్తాన్లు సాధారణ శకం 1565 ఏకమై రక్కసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధంలో రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. పిల్లలు, తల్లికోట యుద్ధానికి సంబంధించినటువంటి ఈ వీడియోను ఒకసారి తిలకించండి. పంపాడు. ఆదిల్ షా ఊహించినట్లుగానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతో యుద్ధం మొదలుపెట్టేందుకు ఒక కారణం కూడా సమకూరింది. నలుగురు సుల్తాన్లు తమ సైన్యాలను బీజాపూర్ సమీపంలో ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. 1564 డిసెంబర్ 25 ఈ కూటమి సైన్యాలు దక్షిణముఖంగా ప్రయాణించి కృష్ణాకు 25 మైళ్ళ దూరంలో తల్లికోట గ్రామం వద్ద చేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి. అక్కడ విజయనగరంలో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలు సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి తంగిడి గ్రామాల మధ్యాన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాన్ సైన్యం నదిని దాటే అవకాశం గల అన్ని చోట్ల కాపలాలను, పహారాను ఏర్పాటు చేశాడు. అయితే సుల్తాన్ల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లు రామరాయల సైన్యాన్ని నమ్మించి ఒక రాత్రివేళ నదిని దాటడం ప్రారంభించాడు. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజు 1565 జనవరి 23 రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు అలియాదిల్ షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాం షాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రాహీం కుతుబ్ షా అలీబదిర్లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు. దక్కన్ సుల్తాన్ల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఆ ఫిరంగులను కప్పిపుచ్చుతూ 2000 మంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాలు వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపై దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకొని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనుకడుగు వేసింది. పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనం ఎక్కి బంగారు నాణేలు విరిజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో కూటమి సైన్యం కొంచెం వెనక్కు తగ్గింది. మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగుల్లో రాగి నాణాలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాటికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యమంతా చెలచెదురైంది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి మళ్లీ ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మూతకు బెదిరిన సైన్యంలో ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయలు పల్లకీ వైపు వచ్చింది. అది చూసి భయపడిన బోయిలు పల్లకీని వదిలేసి పరిగెత్తారు. కింద పడిపోయిన రామరాయలు తేరుకొని లేచి గుర్రమెక్కేలోగా
హుసేన్ నిజాం షా సైన్యం రామరాయల్ని పట్టుకుని బంధించింది, సుల్తాన్ ముందు హాజరుపరిచింది. పిల్లలు, వీడియో తిలకించారు కదా, బాగుందా? మరి ఈనాటి పాఠ్యాంశానికి సంబంధించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాసి ఏమైనా సందేహాలు ఉంటే మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ద్వారా నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ.